ఇక బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో విష్ణుప్రియ వర్సెస్ నిఖిల్ అన్నట్టుగా సాగుతుంది ఎందుకంటే వచ్చిన కొత్తలో విష్ణుప్రియని నిఖిల్ అయితే ఆపుతావా నీ నోరు నువ్వు అని అన్నాడు ఆ రోజు నుంచి కూడా నిఖిల్పై కోపంగా ఉంది విష్ణుప్రియ అదేవిధంగా ఈరోజు లైవ్లో కూడా అదే మాట మరోసారి అనడంతో విష్ణుప్రియ అయితే చాలా కోపం వచ్చి చాలా ఏడ్చింది ఇదే విషయాన్ని ఇదే విషయాన్ని కిరాక్ సీత చెప్పగా కిరాక్ సీత ఎందుకు ఇలాగా నీళ్ళ నువ్వే కోప్పడుతూ ఏడుస్తూ ఉంటావు నిఖిల్ని డైరెక్ట్గా అడుగు అని చెప్పడంతో నిఖిల్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఎందుకు నిఖిల్ నన్ను పదే పదే నీ నోరు అని అంటున్నావు ఈ హౌస్లో నేను కూడా ఒక కంటెస్టెంట్గా అడుగు పెట్టాను నేను మాట్లాడుద్దా నేను మాట్లాడితే నీకు నోరులాగా అనిపిస్తుందా నేను కామెడీ చేస్తున్నానా అంటే నిఖిల్తో గొడవ అయితే వేసుకుంది నిఖిల్ ఒకటే మాట చెప్పాడు నేను ఆ రోజు అనడానికి ఈ రోజు అనడానికైనా సరే నీతో ఉన్న ర్యాపు నేను అలా అన్నాను కానీ ఈ మీద ఒక పర్సనల్ కూడా పెట్టుకుని అయితే నేనేం అనలేదు సో నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని నేను అనుకుంటున్నాను ఇప్పటికే నన్ను చాలా హౌస్లో చాలా మంది చేస్తున్నారు నువ్వు మరో పక్క టిగర్ చేసావంటే నాకు చాలా అంటే చాలా పిచ్చి కోపంగా ఉంది అర్థం చేసుకో నువ్వు నా ఫ్రెండ్ కదా అంటే నువ్వు నేనేంటో నాకు తెలుసు కదా ఆ చదువుతో నిన్ను నీ నోరు ఆపని అన్నాను కానీ అంతేగాని నీ మీద ఒక పర్సనల్ గజ్జి పెట్టుకుని అయితే నేనేం అనలేదు దయచేసి నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని నేను అనుకుంటున్నాను అని అయితే నిఖిల్ అయితే విష్ణుప్రియకి చెప్పడం జరిగింది అయితే వీళ్ళిద్దరి మధ్య ఈ గొడవ ఇలాగే కొనసాగుతూ ఉంటుంది అయితే నిఖిల్ తప్ప లేకపోతే విష్ణుప్రియ తప్ప అనేది అయితే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి అలానే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్